అట్లాగే సచివాలయంలో కొత్త సేవలు తెచ్చి పెడతాం. రిజిస్ట్రేషన్లతో పాటుగా ఇతరత్ర సేవలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి పెడతాం. ఇంకా 1000 మందికే తెస్తాం. ఇట్లాంటి సిస్టమ్ అనేది అప్డేటెడ్ అవుతుంది తప్పించి అది ఉండకూడదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ మీద కేసేశారు కదా, వాళ్ళు ఎన్నికలకు పనికిరారని చివరికి వాళ్ళని దేనికి పరిమితం చేశారు? అదే ఫస్ట్ లో, అది ఫస్ట్ లో కాదు, ఇప్పటికి కూడా సచివాలయం వాళ్ళని వాలంటీర్లను కాదు, వాలంటీర్లకు అసలు లేదు. మరి అప్పుడు అంటే ఏంటి, వాళ్ళని ఇప్పటిదాకా దొంగలు చేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నది సచివాలయాల చేత ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పించండి అంటున్నారు. మరి నిన్నటిదాకా ఏమన్నారు మీరు? ఆ వ్యవస్థలన్నీ ఉండగా ఎందుకు అన్నారు? ఇప్పుడు ఏమని అడగాలి నువ్వు? మండల పరిషత్తుల చేత ఇప్పించు, లేకపోతే జిల్లా పరిషత్తుల చేత ఇప్పించు, పంచాయతీ కార్యాలయాల వాళ్ళ చేత ఇప్పించు, మున్సిపాలిటీ వాళ్ళ చేత ఇప్పించు, ఎందుకు వాలంటీర్ అని అడగాలి కదా. మరి డబ్బులు ఇంటి దగ్గరికి పంపించాను ఎందుకు అంటున్నావు నువ్వు? ఇంతకుముందు అది తప్పని ఎందుకు అన్నావు? అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కల. అంటే సౌకర్యాలు అవే ఉండాలి, వ్యవస్థలు మారాలి, మేము వస్తే అదే చేస్తాం అనే సంకేతం అన్న టీడీపీ ఇస్తోంది. అది ఇద్దామనుకున్నది ఫెయిల్ అయింది అంటున్నా. అది ఏమన్నారు నిన్నటిదాకా? పాత వ్యవస్థలు పునరుద్ధరిస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము వాలంటీర్ల చేతనే చేస్తాం. ఇప్పుడు కూడా వాలంటీర్లు అనట్లేదు కదా? లేదు, నిన్న లోకేష్ ఇంటికి ఇవ్వండి అంటున్నారు తప్ప వాలంటీర్లు ఇవ్వండి. లోకేష్ స్టేట్మెంట్ రేపు మేము అధికారులకు వస్తే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తాం. వాలంటీర్ల విషయంలో ఎప్పుడైతే నెగిటివ్ అయిందో వెంటనే, ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, చదువుకున్నోడితో పెద్దగా విషయం అర్థమైపోతుంది. చదువు రాని వాళ్లే ఇక్కడ అసలైన లాజిక్. మనకి ఆంధ్రాలో 60% మంది మాత్రమే విద్యావంతులు, 60-64%, మిగతా వాళ్ళు నిరక్షరాస్యులే. పల్లె ప్రాంతాల్లో దాదాపు 50% నిరక్షరాస్యులు ఉన్నారు. అంటే ఏదో దాన్ని ఏమంటారు, ఎండాకాలం చదువులు అంటారు. ఆ స్థాయి చదువులే తప్పించి పెద్ద చదువులు లేనటువంటి వాళ్ళు పల్లెల్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ప్రభావం చూపెట్టేటటువంటి విషయంలో తెలుగుదేశం మిస్అండర్స్టాండ్ చేస్తుంది.